వేములవాడ మున్సిపల్ పరిధిలో శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో యాచకులకు, అనాథలకు, వలస కూలీలకు లాక్డౌన్ కారణంగా దేవస్థానానికి వచ్చే భక్తులు లేకపోవడంతో యాచకుల పరిస్థితి దయనీయంగా మారింది. రాజన్న భక్తులు వస్తే యాచకులకు పైస రూపంలో భక్తులు దానం చేయటం జరుగుతుంది. అందుకని రోజువారీగా మూడో రోజు అన్నదానం చేయటం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా పౌల్ట్రీ ఫామ్ సంఘం అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శభాష్ పల్లె, మాజీ సర్పంచ్ ఏటీ యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి కాంగ్రెస్ పార్టీ నాగుల విష్ణుప్రసాద్ గారి చేతుల మీదుగా భోజనం అందివ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో నాగుల రాముగౌడ్, లింగం రాకేష్, నాగుల అనుదీప్, నాగుల వంశీన్, గుర్రం సాయి, దారం నాగరాజు, దుండిగల గణేషు, రాపెల్లి నవీను, దుండిగల పవన్ కుమార్, సాయి తదితరులు పాల్గొన్నారు.